మీరు స్వచ్ఛమైన హనీ కోసం చూస్తున్నారా? అయితే ఈ చల్లని అరకులో శ్రీ భవానీ ఆర్గానిక్స్ వాళ్ళ హనీ ఒక్కసారి ట్రై చేయండి. ఇది రా హనీ కావటం వల్ల మనం ఇది టేస్ట్ చేసినాక మనకి బయట వేరే ఏదైనా హనీ టేస్ట్ చేస్తే మనకి ఇంకా నచ్చదండి. మళ్ళీ మళ్ళీ మనకి బాటిల్స్ అయిపోగానే వీళ్ళ దగ్గరే ఒక ఆర్డర్ పెట్టేసుకుంటే మనకి డోర్ డెలివరీ చేసిస్తారు. వీళ్ళ హనీ టేస్ట్ చేశాక మనకి హర్ష సాయి గారు కూడా ఇదే మాట చెప్పారంటండి. ఆయనైతే మనకు తెలుసు చాలా ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు. ఆయన అంతగా ఈ హనీని మెచ్చుకోవడానికి దీనికి ఉన్న ప్యూర్ టేస్టేనండి, మనకన్నా కొన్ని రోజుల ముందు ఈ ఫామ్కి వచ్చారంట. మనం ఎక్కడైనా హనీ పర్చేస్ చేసేటప్పుడు మనకు తెలిసిందల్లా ఒక బాటలే అన్నమాట. బట్ ఇక్కడైతే మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో హనీ కనిపిస్తుందండి. అంటే సింగిల్ ఫ్లవర్ నుంచి వచ్చిన హనీ ఒకటి, మల్టీ ఫ్లవరింగ్ అని, అజ్వైన్ అని, అలాగే శాండిల్వుడ్ అని, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి. ప్యూర్ ఆర్గానిక్ హనీ అనేసరికి మనకి ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. సో అందుకని మనకి విపరీతంగా డౌట్లు కూడా వచ్చేస్తుంటాయి. ఈ అజ్వైన్ అనే హనీ అనేసరికి మీరు ఎలా ప్రిపేర్ చేశానండి, అంటే అజ్వైన్ ఏమన్నా అందులో వేశారా, అలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి మనకి. ఈ చిత్ర విచిత్రమైన డౌట్స్ అడిగేసి వీళ్ళని చాలా కష్టపెడుతుంటామండి. బట్ మనకి ఈ ప్యూర్ హనీని వీళ్ళు ఇవ్వటానికి చాలా కష్టపడతారంటే వన్ ప్లేస్ నుంచి వన్ ప్లేస్కి వెళ్తూ ఉంటారు. చాలా ప్లేసెస్కి వెళ్ళి వీళ్ళు ఈ హనీని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారండి. ప్రస్తుతానికి ఈ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు వీళ్ళు ఇక్కడే మన అరకులో ఉండి వీళ్ళు ఈ వలస పువ్వుల నుంచి వచ్చిన హనీని తీసుకుంటారన్నమాట. ఇక్కడ అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మనకి వలస పువ్వులు కనిపిస్తాయండి. ఇక్కడ ఉన్న విపరీతమైన చలికి ఈ వలస పువ్వులు మాత్రమే బ్రతుకుతాయంట. సో అందుకని చెప్పేసి ఇక్కడ మనకి ఎల్లోగా ఈ తోటలు ఎక్కడ చూసినా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కనిపిస్తాయి. ఈ పువ్వుల నుంచి వచ్చే పుప్పడి నుంచి మకరందాన్ని కలెక్ట్ చేసుకొని మనకి చక్కగా తేనెను పెట్టేస్తాయి. కాబట్టి దీన్ని వలస పువ్వుల హనీ అని చెప్పి మనకి బాటిల్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. నెక్స్ట్ ఈ డిసెంబర్ తర్వాత వీళ్ళకి నీలగిరి అని ఇక్కడ కనిపిస్తుందంటండి. ఆ నీలగిరి ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వీళ్ళు ఆ బాక్సెస్ని పట్టుకొని వెళ్తారనమాట. అంటే 3 కిలోమీటర్స్ వరకు ఆ హనీబీ వెళ్ళి ఆ నీలగిరి ఫ్లవర్ నుంచి వచ్చిన హనీని కలెక్ట్ చేస్తారనమాట. సో అలా అది నీలగిరి హనీ అయింది. ఇక్కడ ఫ్లవరింగ్ సీజన్ అయిపోగానే వీళ్ళు ఈ బాక్సెస్ని అన్నిటినీ పాపం కష్టపడి తీసుకెళ్ళి బాపట్లలో పెడతారంటండి. అక్కడేమో మనకి పిల్లి పెసర అని, అలాగే జనం అని, ఉప్పాకు అని ఈ 3 వెరైటీ ఫ్లవర్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది కాబట్టి అది మల్టీ ఫ్లవరింగ్ హనీ అని చెప్పేసి ఆ ఫ్లేవర్లో మనకి హనీ ఇస్తారు. అది హెల్త్కి చాలా మంచిదంటండి. వీళ్ళు ఇలా మనకి డిఫరెంట్ ఫ్లేవర్స్లో హనీని ఇవ్వటానికి వీళ్ళు నెక్స్ట్ మనకి నిజామాబాద్ వెళ్ళిపోతారండి. అలాగే బళ్ళారి వెళ్ళటం, అలాగే జార్ఖండ్ ఇక్కడ నుంచి చాలా దూరం. సో ఆ జార్ఖండ్ కూడా వెళ్ళి మన తులసి మొక్కలో ఒక వెరైటీ అయిన వన తులసి ఫ్లవర్ నుంచి తేనెను కలెక్ట్ చేయడానికి వీళ్ళు జార్ఖండ్ వరకు వెళ్తారండి. వేప ఫ్లవర్ నుంచి వచ్చిన హనీని కూడా కలెక్ట్ చేస్తారండి. వేప ఎలా చేదుగా ఉంటుందో అలాగే ఈ హనీ కూడా లైట్గా చేదుగా ఉంటుందంటండి. ఇది డయాబెటిక్ పేషెంట్స్ కూడా హాయిగా యూజ్ చేసుకోవచ్చండి. ఎర్రచందనం అంటే మనకి డీటెయిల్డ్గా మన పుష్ప సినిమాలో చూసాం, కానీ వీళ్ళు ఆ ఎర్రచందనం ఫ్లవర్ నుంచి వచ్చిన హనీని కూడా సేల్ చేస్తారంటండి. ఇటు వీళ్ళ కష్టం ఇలా ఉంటే మన హనీబీస్ కష్టం చూడండి. ఒక 12 హనీబీస్ కలిపి ఒక స్పూన్ ఆఫ్ హనీని మాత్రమే పెడతాయంట. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే హనీని ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఇలా హనీబీ వ్యాక్స్ని ఇలా పడేశారు ఇక్కడ. ఇవి చూస్తున్నట్టయితే ఆ బాక్సెస్లో పెట్టే కోమ్స్ అంటారంటండి వీటిని. ఈ కోమ్స్కే అవి చక్కగా హనీని పెట్టేస్తాయన్నమాట. ఇలానే ఈ కోమ్స్ని ఒక 8 కోమ్స్ని ఇన్సర్ట్ చేస్తారు వీళ్ళు. ఈ ఫ్లవరింగ్ సీజన్ వల్ల మనకి హనీబీస్ చాలా ర్యాష్గా ఉన్నాయంటండి. సో అందుకని మనకి దగ్గరగా చూపించలేదు. ఇవి ఫ్రెండ్లీ ఉంటాయంట. మనకి 5 వెరైటీస్ ఆఫ్ హనీబీస్లో ఇది కొంచెం ఫ్రెండ్లీ ఉంటుందంట, హ్యూమన్ ఫ్రెండ్లీ. ఎంత హ్యూమన్ ఫ్రెండ్లీ అయినా ఈ ఎపికల్చర్ గురించి తెలిసిన వాళ్ళైతే ఓకే, మనం దూరంగా ఉండడమే బెటర్ కదా. నాకు ఒకసారి హనీబీ కుట్టిందండి. ఈ వెరైటీ కాదు, వేరే వెరైటీ హనీబీ. అది మట్టి పుట్టల లాంటివి ఉంటాయి చూసారా, ఆ టైప్ ఆఫ్ హనీబీ అన్నమాట. అది కుట్టిన తర్వాత నాకు చెయ్యి బాచింది అండ్ చాలా పెయిన్ వచ్చింది. ఒక 3 డేస్ వరకు పెయిన్ అయితే తగ్గలేదు.
అంటే స్కిన్ సెన్సిటివిటీని బట్టి ఆ పెయిన్ అనేది ఆ వాపు అనేది ఉంటుందంట. ఇంకా మనం పల్లెటూరులో వింటూ ఉంటామండి హనీబీస్ కుట్టడం వల్ల చనిపోయారని చెప్పేసి. సో అందువల్ల మనము వీటి గురించి తెలియదు కాబట్టి వీటికి దూరంగా ఉండటం అనేది చాలా మంచిదండి. ఇక్కడ మనం ఇంకో విచిత్రం ఏంటంటేనండి, ఒక హనీబీ ఇప్పుడు ఒక బాక్స్లోంచి బయటకు వెళ్ళింది అనుకోండి, దాని పని అది ముగించుకొని మళ్ళీ సేమ్ అదే బాక్స్లోకి వస్తుందంటండి. ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఎలా సేమ్ ఫింగర్ ప్రింట్స్ ఉండవో అలాగే వీటికి ఉన్న ఆ స్మెల్ వల్ల సేమ్ మళ్ళీ అదే బాక్స్లోకి వెళ్తాయంటండి. ఇంకొక విషయం అండి, నేను ఒక బుక్లో చదివాను హనీబీస్ ఎప్పుడైతే అంతరించిపోతాయో కొన్ని ఇయర్స్కి జీవజాతి కూడా అంతరించిపోతుందంటండి. ఎందుకంటే మనకి హనీబీస్ పాలినేట్ చేయటం వల్లే ఈ ఫ్రూటింగ్ కానీ ఫ్లవరింగ్ కానీ ఉంటుంది. ఇప్పటికే మనం ఈ పెస్టిసైడ్స్ వాడటం వల్ల ఆల్రెడీ హ్యాండ్ పాలినేషన్ నమ్ముకుంటున్నాము. ఏదో ఇంట్లో అంటే హ్యాండ్ పాలినేషన్ చేస్తాం, కానీ ఇంతంత పెద్ద పెద్ద పొలాలు చేయాలంటే మన వల్ల కాదు కదండి. మనకి హనీబీస్ అయితే టూ వేస్లో ఉపయోగపడుతున్నాయండి, ఒకటేమో ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్కి, ఇంకోటి స్వచ్ఛమైన హనీ ఇస్తున్నాయి. కాబట్టి మనం ఈ పెస్టిసైడ్స్ అవి యూజ్ చేయకుండా వాటిని ఎప్పటికప్పుడు మనం సంరక్షించుకుంటూ ఉండాలి. అలాగే ఈ ఎపికల్చర్ని ప్రమోట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంకరేజింగ్గా ఉంటుంది, మన ముందు తరాలకు కూడా ఈ స్వచ్ఛమైన హనీని టేస్ట్ చూపించినట్టు ఉంటుంది. మీకు కనుక ఈ హనీ కావాలంటే తప్పకుండా ఈ నెంబర్కి ఫోన్ చేస్తే వెంటనే మీకు డోర్ డెలివరీ చేసేస్తారు. మీరు కూడా ఈ స్వచ్ఛమైన హనీని టేస్ట్ చేయొచ్చు.